పోరి నిన్ని కేమని చెప్పిన్నే పొద్దుగాల దొమ్మన్నా లేదా అక్కని పొద్దున్నే దొమ్మిన్నే అసలు ఏం దొమ్మినే నువ్వు మొఖం దొమ్మిన్నే నేను నిన్ని మొఖం దొమ్మని చెప్పలేదే బోల్ దొమ్మని చెప్పిన్నే దొమ్మినావుగా గట్నే మొత్తం దొమ్ రేపు అత్తగారి ఇంటికైనా గిట్టని వేసినావు అనుకో మెడలు పట్టుకొని బయటకు దోబుతారు నేను ఊరుకుంటానా మరేం చెప్తావే నువ్వు సీరి చింత గట్ట నమస్తే నమస్తే నువ్వేనా బాగానే పని చేస్తున్నావుగా ఏం చేద్దాం మన పనులు మనం చేసుకోవాలి కదా పెళ్లి పనులు కూడా ఇక దగ్గర పడతాయి దగ్గర పడతానయ్యా ఏ జరుగు ఈ ఇంకమ్మ దగ్గర అంటే నాగర కాదు పెళ్లి పనులు దగ్గర పడతాయి ఓ సారీ సారీ లే లే అవును మీ అత్తమ్మ ఉన్నోళ్ళేనా పిల్లనైతే మంచిగా ఉంది కానీ మా మామకు వెనక ముందు ఏం లేదు మామకు వెనక ముందు ఏం లేదు నాకు అర్థం కాలేదు సార్ ఏంది ఏం లేదా ఏ గదే గదే ఆస్తి పాస్తులు ఓ ఆస్తి పాస్తులా నీ ఇదంతా ఏంద్రా అరే మొగల చెరుడు గిట్లే ఉంటదిరా అరే దుకాల కోడు మర్చిపోయినా లచ్చాక్ ఇంకొకసారి చెల్లియదురా అరే లచ్చాక్ ఫోన్ ఎంత కమ్ముతారో అడుగురా ఎంత అంట అంత ఇద్దాం వెంకీ అందరు కలిసి పొద్దుగాల లేట పోతారుగా తంగడు పోతాన్నా మేము సరే గాని ఈ కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకొని నాకు 10 రూపాయలు అగో ఎందుకు నాకు పాలకు పైసలు లేవు ఈ చాక్లెట్ తీసుకొని 10 రూపాయలు ఇయ్యలేవు సరే గాని పాలకు ఎంత గీట అయితే ఇటు ఎందుకు పోతాన్నావు పాల చెంబు అట్టుకొని పాల కేంద్రం పోతుంటే పాల కేంద్రం అటు నా పాల చెంబిటు పాల కేంద్రం అటు నా పాల చెంబిటు ఎటు దొరుకుతట్టు నేనెటు ఊరుకుతట్టు ఎటు దొరుకుతట్టు నేనెటు ఊరుకుతట్టు పైసలు లేవే ఓ పిల్ల నీకు పాలు పోయరే నా పిల్ల కిట్కాడి కిట్టు నీ చాక్లెట్ వద్దు కిట్కాడి కిట్టు నీ చాక్లెట్ వద్దు నన్నేమంటారు ఒక్కొక్కరిని అణికిచ్చాచిన నువ్వు గిట్లా తయారైతే షెట్టిడిచిన భూతం లెక్క నేను ఇంతే నాకు నేనే సాటి నాకెవరు లేరు పోటీ నువ్వు గివ్వే బతకాలను కొట్టుకుంటూ ఇన్నే ఉండు నేను ఇక్కడనే ఉంటా నీకు ఇంకా సెలవులు చాలలేదానే నువ్వు ఇక్కడ ఉంటే గిట్లనే ఆగమాగం చేస్తావు చక్కగా హాస్టల్ పో సరే పోతా నువ్వు కూడా నేను ఎప్పుడు హాస్టల్ పోతా అని పిట్ట కట్టినట్టు చూస్తా అన్నట్టున్నావు ఓ మొన్న నుంచి గిట్లనే అంటున్నావు సరే చూస్తా నువ్వైతే అన్నం తినిపో అన్న మీ కడ బటన్ లేదా అన్న మీ కడ బటన్ లేదా బటన్ సాకొచ్చి బటన్ నొక్కుంటే తట ఉంటాయిరా అన్న మామనికి మంచి సెకండ్ హ్యాండ్ పెళ్లి బటన్ సంక్రాంతి కదా ముగ్గులు చూసుకుంటుండ అంతే సరే చూడురు గాని రేపు మా అన్న అత్తండు బస్ స్టాండ్ కి తీసుకురాలి ఎవరు బొంబాయి రాజనా బొంబాయి రాజనా బొంబాయి రాజు వాళ్ళు అరే బొంబాయి రాజు తెలియదారా నీకు చిన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పీటీ సార్ 1 2 3 అనగానే లాగులేరుకున్నారు చూడు వాడేరా దేవుడా అరే ఇక్కడ ఉందిరా పోందారా అరే నిన్న నన్ను పెట్టగ్రహం అని తిన్నావారా నన్నుకు మనకు దేవుడు చూసినా లేదురా అరేరా ఓ కొడుకో పందిరా అరే పంది కాదురా నేనేరా ఉభయజీవికి రెండు ఉదాహరణలు చెప్పురా టీచర్ ఉభయజీవి అంటే ఏంటిది ఉభయజీవి అంటే నీటిలో భూమి మీద బతికే జీవులు అన్నమాట మేడం అట్లయితే ఒకటి కప్ప వెరీ గుడ్ మరి ఇంకా మేడం గోండి కప్ప చెదిలి కప్ప కాదు మేడం గారప్ప అది ఇది కాదు అదే ఇది అది ఇది కాదు అదే ఇది అది 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 ఇంకా పట్టకుచ్చులు ఇయే చెప్పు మరి
అమ్మ ముగ్గు పని అయితే అయిపోయింది. అమ్మ చెల్లెలు వేసేసరికి ముగ్గు వేసి సర్ప్రైజ్ అవుతారు. అమ్మకి ఇట్లా లేచింది అయింది. అయ్యో పొద్దుగాలి పొద్దుగాలి, మా ఇంటి ముంగటెవలో దించిపోసి ఇల్లు దత్తారు రాని ఇల్లు దినాలు గాను లక్ష్మీ రాయ ఎవరో మా ఇంటి ముంగట దించిపోసిర్రు. చూడే లక్ష్మి అవో మరి ఇంటి ముంగట ఎవరో దించిపోసిర్రు అని ఆ చూడే లక్ష్మి. అయ్యో నిజమే గానీ అమ్మా, పండుగలే మన ఇల్లే దొరికింది అని అమ్మకు దించిపోసేటందుకు అందులో చేతులకు చెట్టలు కొట్టి అందులో గత్తరు రాను మన ఇల్లే దొరికింది అందులో దించిపోసేటందుకు. అవ్వా ఇలా గోరుడికి వాడకట్టంత లేచేటట్టు నేనే పోయి చెప్తాను. అలుగుజల్లకు ముందే దించిపోసిరు గానమ్మా. ఏం చేస్తామే మరి, మనం ముగ్గేసుకుందామంటే అలా అట్లా చేసిరి. నేను మంచి ముగ్గేద్దాం అనుకున్నా అమ్మా. నేనే ముగ్గేసింది, నీకేం పుట్టింది ఇంత మబ్బులా చేసినావు? సర్ప్రైజ్ ఇద్దామని వేసిన చెల్లే. అరే నీ కురుకురు కింద పడదురా, సరే రా నువ్వే ఊదుకోండి. అరే నువ్వే కదా ఊదుకొని తిని మా నువ్వు, అందుకే ఊతానరా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకో అర్థమైంది. అరే నేను కురుకురేను ఊదుకొని తినమన్నారా? నిన్ను ఊదమనలేదా? నీ కాకూర్తి ముగ్గులు కూడా కనబడతలేవా? తొక్కుకుంటేనే ఊదురు. అయ్య పొడి చచ్చనే. ఓ నో అబ్బో మా అన్ననే. అయ్యో అన్న పడ్డవాని? లేదు కూర్చున్నా. ఓహో కామెడీ చేస్తున్నావా? ఏందన్నా గట్లన పడితివి? ఏం జీవిస్తున్నాడయ్యా అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఇన్ జామ్ అయితే ఇంకా పోలేదు. ఓ నో అయితే మనం కానీ ఇంట్లో పోయి రెడీ అయి రాపో. ఓకే ఓకే టీకే అచ్చా బాటే. ఎండిఎం నడిపోతున్నావు సైకిల్, నీకు అసలు నడపనే రాదు. అరే ఈ రాజు లేవు ఎట్లా రా? ఏం చేద్దా? అరే పంజే నువ్వు గోడ ఎక్కు, అది ఊపు, నేనే ఎత్తా. రైట్ ఎక్కురా. అరే మంచి ఎక్కువ మీద పడతానే మీద. అరే మెల్ల ఊపురా కట్టెలు పడుతుంది. సరే రా సరే. అరే పాసి అంతగానో సోయి లేకుండా మాట్లాడకుండా ఏం రాలే. ముళ్ళుగుచ్చింది లక్ష్మి. ముళ్ళు గుచ్చకుంటే కొరుకుతుంది? రకతం రాకుంటే రసం వస్తాదిరా. అరే పెండ తీసుకోపోకుంటే ఆడలమ్మ కూడా ఇజ్జత పోతాయిరా. అంతేగా? అరే నిజంగా పోతాయిరా? మరేం చేద్దాం? ఏమి లేరా, గోమూత్ర మొక్కుదాం, పిలకడానికి చేస్తే పట్టుకుని పోదాం. అరే నాని నువ్వేం చదువుతున్నావురా? అక్కమ్మ సార్ రేపు డికాషన్ పెడతా అన్నాడు. డికాషనా? అదేంద్రా? ఇజరాక పెడతా అన్నాడు. ఓరి వారి డికాషన్ కాదురా, డిక్టేషన్ రా. గలే గలే కడ్నికే పెళ్ళింగులు తరుగుతున్నా. పెళ్ళింగులా? ఓ స్పెల్లింగులా. సరే సరే చదువుకోర్రి, ఏమన్నా రాకుంటే నన్ను అడుగుర్రి. సరే అక్క. ఇక్కడ గడ్డి బాగా ఉన్నాయి, పీకుదా? వచ్చిందే పీకుతుంది కదా, పద పీకుదాం. ఇలాగే నాకు వస్తుంది. ఓకే బా ఓకే. హే ఎండి, నీ తలకాయ నా మూటికి తగిలింది, కొంచెం దూరం ఉండి పీకు. ఓకే టీకే టీకే. హలో లక్ష్మీపురం. అరే ఇప్పుడు లక్ష్మీపురం అంటే అమ్మాయి మాట్లాడుతుంది. అరే స్పీకర్ బయట పెట్టరా. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా?
హలో బాబా మరే లక్ష్మీపురం వంచుకున్నారా అని కొడుకులు వాగేవాడిట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే గంట గట్టుడు మర్చిపోకురే.